वेलकम टू मई चैनल। नेक्स्ट टॉपिक फोर वेरिएबल के मैप। फोर वेरिएबल के मैप्स लो मन को फोर वेरिएबल्स उंटाई ए बी सी डी। नीन कंसीडर चेसुकुने एंटंटे ए बी सी डी फोर वेरिएबल्स अनि अनुकुंदामु। फोर वेरिएबल्स अंटे 2 पावर n इज इक्वल्स टू 2 पावर 4 अंटे 16 नंबर आफ् पॉसिबिलिटीज उन्नाई के मैप लो। सो के मैप डिजाइनिंग चूद्दाम। फोर रोस अंड फोर कॉलम्स इज इक्वल टू 16। సో 16 వచ్చేసాయి. ఏ బి సి డిని కన్సిడర్ చేసుకుంటున్నాను. 00 01 11 10 00 01 11 10. సో ఇందులో నెంబరింగ్ ఇచ్చేసుకుందాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇది వీటి యొక్క నంబరింగ్స్. నంబరింగ్స్ ఇలా తీసుకున్న తర్వాతకి చూద్దాం క్వశ్చన్ ఏంటి మనకి. 0 4 5 8 9 and 11 ఎక్కడెక్కడ 0 4 5 8 9 11 ఉన్నాయో అక్కడ మార్కింగ్స్ చేసుకోవాలి. ఈ నంబర్స్ ఎలా వచ్చాయంటే 0 0 0 0 వాల్యూ ఎంత? 0. సో ఈ బాక్స్కి 0 డిజర్వ్ అవుతుంది. నెక్స్ట్ 0 0 0 1 అంటే 1 వాల్యూ, అంటే 1 ఒక వాల్యూ ఇక్కడ డిజైర్ అవుతుంది. సో అన్నీ అలాగే నెంబరింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 అనుకోండి. 0 1 1 1 8 4 2 1 లో 0 1 1 1 అంటే దాని యొక్క వాల్యూ ఎంత? 7. సో ఈ బాక్స్ అనేది 7కి డిజైర్ అవుతుంది. అందుకే ఇలా నెంబరింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి 0 ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ. సో ఇక్కడ 1 చేసుకుందాం. నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, 5 ఉన్న అక్కడ 1 చేసుకోండి. నెక్స్ట్ 8, 8 ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ 9, నెక్స్ట్ 11 ఇక్కడ. ఇప్పుడు మనం వీటిని పేర్ చేయాలి. ఎలా పేర్ చేయాలో చూద్దాం. మనకు క్వాడ్ పేర్ అనేది ఎక్కడ లేదు, ఫోర్ పేర్స్ చేయలేము. సో నెక్స్ట్ ఏంటి? 2 పేర్స్. ఇది ఒక పేర్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇది ఒక పేర్ చేయొచ్చు, ఇది ఒక పేర్ చేయొచ్చు. సో ఇది ఒకటి సింగిల్గా మిగిలిపోయింది కాబట్టి దీంతో పేర్ చేయొచ్చు. మనకు టోటల్గా ఇప్పుడు మనకి ఇక్కడ 4 గ్రూప్స్ వచ్చాయి. ఇది ఒక గ్రూప్ వచ్చింది, నెక్స్ట్ ఇది ఒక గ్రూప్ వచ్చింది, ఈ గ్రూప్ ఒకటి వచ్చింది, అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్ ఒకటి వచ్చింది. సో ఇప్పుడు వీటికి మనం ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ గ్రూప్ ఈ గ్రూప్కి ఫైండ్ అవుట్ చేద్దాం ఈక్వేషన్స్. 1 1 దీన్ని పేర్ చేసాం కదా, ఇందులో కామన్ ఏముంది? 0 0 0 1 అంటే ఈ 0 అనేది కామన్ ఉంది. 0 అంటే ఏ బార్, ఏ బార్. అండ్ ఇక్కడ మనకు పైన ఒక సింగిల్ కాలమ్ కాబట్టి వీటిని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సిడి అంటే 0స్ కాబట్టి సి కాంప్లిమెంట్, డి కాంప్లిమెంట్. అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్, ఈ పేర్ 1 1 పేర్, దీన్ని పేర్ చేస్తే ఈ పైన రెండిట్లలో ఏది కామన్ ఉంది మనకి? ఈ 2 బాక్సెస్ కాబట్టి అందులో ఏది కామన్ ఉంది చూద్దాం. 0 0 0 1 కాబట్టి 0 అనేది కామన్ ఉంది మనకి ఇక్కడ, అంటే సి కాంప్లిమెంట్. అండ్ ఇట్ సైడ్ ఓన్లీ సింగిల్ బాక్స్ కాబట్టి 0 1 ఉంది. 0 అంటే ఏ కాంప్లిమెంట్, 1 అంటే బి, ఏ కాంప్లిమెంట్ బి. నెక్స్ట్ ఈ కాలమ్ కన్సిడర్ చేద్దాం, ఈ పేర్ 1 1 అంటే ఇవి రెండు రోస్ వస్తున్నాయి, 0 0 అండ్ 0 1. దీంట్లో ఏది కామన్ ఉంది? 0 అనేది కామన్ ఉంది, ఫస్ట్ టర్మ్స్ 0 కామన్ ఉంది, అంటే సి కాంప్లిమెంట్. నెక్స్ట్ ఇందులో వచ్చేస్తే ఓన్లీ 1 కాలమ్, ఈ కాలంలో ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 0, అండ్ ఇంకొక ఆప్షన్ మనకు లేదు కాబట్టి 1 0 కాబట్టి ఈ రెండు కన్సిడర్ చేసుకోవాలి. 1 అంటే ఏ, 0 అంటే బి కాంప్లిమెంట్. అండ్ నెక్స్ట్ ఈ పేర్, ఈ పేర్ వచ్చేసి ఇదొక రో వస్తుంది, ఇదొక రో వస్తుంది, అంటే 0 1 1 1. దీంట్లో ఏది కామన్ ఉంది? 0స్ కామన్ లేవు, సో 1స్ కామన్ ఉన్నాయి. 1 1 కామన్ ఉంది ఇట్ సైడ్స్కి, అంటే డి సిడి, సి బార్ డి సిడి కాబట్టి డిడి అనేది కామన్ ఉన్నాయి మనకి ఇక్కడ డి. అండ్ ఈ సైడ్ కన్సిడర్ చేసుకుంటే 1 0 1 అంటే ఏ, 0 అంటే బి కాంప్లిమెంట్. సో మనకు 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 4 ఈక్వేషన్స్ని కలిపి రాయాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఏ కాంప్లిమెంట్
సి కాంప్లిమెంట్ అండ్ డి కాంప్లిమెంట్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ సి కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ బి అండ్ థర్డ్ ఈక్వేషన్ ప్లస్ సి కాంప్లిమెంట్ ఏ బి కాంప్లిమెంట్ ఫోర్త్ ఈక్వేషన్ డి ఏ బి కాంప్లిమెంట్ సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది ఇలా మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ని सिंप्लीफाई चेयाली यूजिंग के मैप इट फोर वेरिएबल के मैप प्रीवियस वीडियो लो टू वेरिएबल एंड थ्री वेरिएबल के मैप्स एक्सप्लेन चेसानु ओकसारी डाउट उंटे वेल्ली चेक चेसुकोंडी प्री चेक चेयंडी इदि अर्थम काकपोते फस्ट अदि अर्थम अयिते इदि अर्थम अवुतुंदी ई वीडियो नच्चिंदनि मीकु अनुकुंटुन्नानु सो ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते ना वीडियोस नि लाइक चेयंडी शेर चेयंडी अन्न चैनल नि सब्सक्राइब चेसुकोंडी बेल आइकन नि मात्रं क्लिक चेयडं मर्चिपोकंडी फर् मोर अपडेट्स थैंक यू